మీటింగ్ విపరీతంగా వచ్చారు జయప్రదం చేసుకోవాలి మీటింగ్ ని పోలీసులు మనకు సహకరించరు ఒక్కడు కూడా పోలీసు లేడు ఇక్కడ నాకు అనిపిస్తుంది పోలీసులు ఉన్నారా ఏమైపోయారు నాకు తెలియదా ఈ పోలీసులు ఒక్క పోలీసు కనపడలా ఇక్కడ ఆ సైకో ముఖ్యమంత్రి చెప్పుంటాడు మీరెవరు ఉండొద్దండి వాళ్ళు వాళ్ళ తొక్కోనేయండి స్టాంపేడ్ కానివ్వండి అక్కడి నుంచి మళ్ళా నేను మీటింగ్లు పెట్టకుండా కొత్త జీవో తీసుకొస్తాను ఆ సైకో చెప్తే ఇక్కడ పోలీసులు సత్యసాయి జిల్లా సూపర్ నిండి అడుగుతున్నా ఎస్పీని అడుగుతున్నా ఎక్కడున్నారా ఆ పోలీసులు ఏంటా నీ పని క్రౌడ్ మేనేజ్ చేయడం మీ బాధ్యత పోలీసులు లేకపోతే ఆ టోపీ తీసారు బారేసి ఇంట్లో పడుకోండి ఆ బట్టలు కూడా తీసేయండి మేమే చూసుకుంటాం తమాషా అనుకోవద్దండి భవిష్యత్తులో చాలా సమస్యలు ఉంటాయి పోలీసులు సిద్ధారెడ్డికి ఊడుగం చేయొద్దండి ప్రజలకు సేవ చేయండి పర్వాలేదు తమిళ్ళు ఈ పోలీసుల వల్ల ఏమీ కాదు ఈ ఎమ్మెల్యే వల్ల ఏమీ కాదు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల వల్ల ఏమీ కాదు నిన్నే పులివెందులకి వెళ్ళా వైనాట్ 175 అడిగారు వాళ్ళే అడిగారు పులివెందులు చూసి కదిరికి వచ్చా అదిరిపోయింది కదిరి దద్దరిల్లింది కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి గుండెలు పగిలిపోతాయి పోలీసులు మాత్రం పారిపోయారు పర్వాలేదు